వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. ఈ వీడియోలో 2017 స్పోర్ట్స్ క్రీడలలో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ ఫామ్ అవుతున్నాయి. ఖచ్చితంగా మనకి ఈ వీడియో నుంచి ప్రతి ఎగ్జామ్లో మినిమం 1 క్వశ్చన్ ఉంటుంది. ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్స్ మాత్రమే పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ వీడియోస్ నుంచి. ఫస్ట్ పార్ట్ ఈ వీడియోలో అంటే 2017 ఫస్ట్ పార్ట్, ఫస్ట్ వన్, ప్రొఫెషనల్ టెన్నిస్. ప్రొఫెషనల్ టెన్నిస్కి జనవరిలో వీడ్కోలు పలికినటువంటి భారత స్టార్ సింగిల్స్ ఆటగాడు ఎవరు? సోమ్దేవ్ వర్మన్. సోమ్దేవ్ వర్మన్ 2017 జనవరిలో ప్రొఫెషనల్ టెన్నిస్కి వీడ్కోలు పలకడం జరిగింది. అతని గురించి, 2008 ప్రొఫెషనల్ కెరీర్ను ఆరంభించిన సోమ్దేవ్ 2 సార్లు ఏటీపీ టూర్ ఈవెంట్లను, 1 సారి చెన్నై ఓపెన్ ఫైనల్కు చేరుకోవడం జరిగింది. 2010 ఆసియా క్రీడల్లో సింగిల్స్, డబుల్స్లో స్వర్ణాలు గెలిచాడు. భారత ప్రభుత్వం నుండి అర్జున పురస్కారం అందుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక మ్యాచ్లకు కెప్టెన్ చేసిన కెప్టెన్గా ఇక్కడ మిస్ అయిపోయింది కెప్టెన్గా చేసిన ఆటగాడు ఎవరు? కెప్టెన్ ఎవరు అంటే ధోని. అన్ని ఫార్మాట్లలో, వన్డేలు, T20లు, టెస్టులకి అన్ని కలుపుకొని 331 మ్యాచ్లకి ధోని కెప్టెన్సీ చేయడం జరిగింది. సెకండ్ ప్లేస్లో పాయింటింగ్ ఉన్నాడు. సెకండ్ ప్లేస్ పాయింటింగ్, 324 మ్యాచ్లకి. 23వ అఖిల భారత అటవీ క్రీడోత్సవాలు ఎక్కడ జరిగాయి? 23వ అఖిల భారత అటవీ క్రీడోత్సవాలు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరిగాయి. బ్రిస్బెన్ ఇంటర్నేషనల్ మహిళల డబుల్స్ టెన్నిస్ టైటిల్ను గెలుచుకున్నది ఎవరు? బ్రిస్బెన్ ఇంటర్నేషనల్ మహిళల డబుల్స్, సానియా మిర్జా, బెతానీ మాటెక్. బెతానీ మాటెక్ వచ్చేసి అమెరికా. వీళ్ళు మకరోవా, ఎలినా వెస్సినాను, రష్యాకు చెందినటువంటి ఎలినా వెస్సినా మకరోవాలను ఓడించి సానియా మిర్జా, బెతానీ మాటెక్ మహిళల బ్రిస్బెన్ ఇంటర్నేషనల్ మహిళల డబుల్స్ను గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, ఖతార్ ఓపెన్ 2017 ఛాంపియన్గా నిలిచింది ఎవరు? సెర్బియా టెన్నిస్ స్టార్ అయినటువంటి నొవాకో జకోవిచ్. ఇతనికి ఆపోజిట్గా ఓడిపోయింది ఆండీ ముర్రే. ఆండీ ముర్రేతో పోరాడి నొవాకో జకోవిచ్ ఖతార్ ఓపెన్ గెలుచుకోవడం జరిగింది. చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? రోహన్ బోపన్న మరియు జీవన్ నెదుంచి జియస్. రోహన్ బోపన్న, జీవన్ నెదుంచి జియన్. భారత్కు చెందినటువంటి వీళ్ళు భారత్కే చెందిన మరొక జంటపై పురవ్ రాజా, దివిజ్ శరణ్ ద్వయంపై నెగ్గడం జరిగింది. ఈ టోర్నీ గెలుచుకోవడం వలన లియాండర్ ఫెస్, మహేష్ భూపతి తర్వాత చెన్నై ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచినటువంటి తొలి భారత జోడీగా రోహన్, జీవన్ నిలవడం జరిగింది. సో చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ని ఫస్ట్ గెలిచింది 2011 లియాండర్ ఫెస్, మహేష్ భూపతి. ఇప్పుడు 2017 రోహన్ బోపన్న, జీవన్ నెదుంచియాన్ చెన్నై ఓపెన్ టెన్నిస్ పురుషుల టైటిల్ గెలవడం జరిగింది. నెక్స్ట్, చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నీ సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? సింగిల్స్ టైటిల్ని రాబర్టో బౌటిస్టా అగాట్, స్పెయిన్కి చెందినటువంటి రాబర్టో బౌటిస్టా అగాట్. ఇతని ప్రత్యర్థి వచ్చేసి డానియల్ మెద్వెదేవ్. డానిల్ మెద్వెదేవ్, రష్యాకు చెందిన డానియల్ మెద్వెదేవ్పై రాబర్ట్ బౌటిస్టా అగాట్ గెలిచి చెన్నై ఓపెన్ టెన్నిస్ సింగిల్స్ టైటిల్ను గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఫిఫా ప్రపంచ కప్ 2026 ఎన్ని జట్లతో ఆడుంటున్నారు? 2026 ఆడేటువంటి ఫిఫా ప్రపంచ కప్లో ఎన్ని జట్లతో ఆడనున్నారు? 48 జట్లతో. ప్రస్తుతం ప్రపంచ కప్లో 32 అత్యుత్తమ జట్లతో తలబడుతున్నాయి. అయితే ఈ టోర్నీని, ఫిఫా ప్రపంచ కప్ని అన్ని మరింత ఎక్కువ దేశాలకు చేరవేసేందుకు ఈ జట్ల సంఖ్యను పెంచాలని తాజాగా ఫిఫా నిర్ణయించడం జరిగింది. 2017 ఫిఫా అత్యుత్తమ ఆటగాడుగా ఎవరు ఎన్నికయ్యారు? పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో. 2017 ఫిఫా అత్యుత్తమ మహిళా సాకర్గా ఎవరు ఎన్నికవడం జరిగింది? అమెరికాకు చెందినటువంటి మిడ్ ఫీల్డర్ కార్లీ
లాయిడ్. 2017 ఫిఫా ఉత్తమ కోచ్గా క్లాడియో రనేరి లిసెస్టర్. స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో ఈ పురస్కారాలు ప్రదానం చేయడం జరుగుతుంది. ఫిఫా అత్యుత్తమ ఆటగాడు, మహిళా సాకర్ మహిళా ప్లేయర్, ఉత్తమ కోచ్ వీరికి స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో ఈ పురస్కారాలను ప్రదానం చేయడం జరుగుతుంది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ 3 టైటిల్ను ఎవరు గెలుచుకోవడం జరిగింది? పివి సింధు నేతృత్వంలోని చెన్నై స్మాషర్స్ ఈ టైటిల్ను గెలుచుకోవడం జరిగింది. వీరు ముంబై రాకెట్స్ను ఓడించడం జరిగింది. ప్రీమియర్ రెజ్లింగ్ లీగ్ పిడబ్ల్యూఎల్ 2 ఎవరు గెలుచుకున్నారు? పంజాబ్ రాయల్స్. వీరి ప్రత్యర్థి హర్యానా హ్యామర్స్. ఈ పోరు ఫైనల్ పోరు ఢిల్లీలో జరిగింది. మలేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్ నెగ్గింది ఎవరు? భారత స్టార్ షెట్లర్ అయినటువంటి సైనా నెహ్వాల్. మలేషియాలోని సరావోక్లో జరిగిన ఫైనల్లో చోచువాంగ్ థాయిలాండ్కు చెందినటువంటి చోచువాంగ్ను ఓడించి సైనా నెహ్వాల్ మలేషియా మాస్టర్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్ని నెగ్గడం జరిగింది. ఇరానీ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారు? ఇరానీ ట్రోఫీని రెస్ట్ ఆఫ్ ఇండియా గెలుచుకోవడం జరిగింది. మాజీ రంజీ ఛాంపియన్ అయినటువంటి గుజరాత్ను ఓడించి రెస్ట్ ఆఫ్ ఇండియా ఇరానీ ట్రోఫీని గెలుచుకుంది. ఈ ఫైనల్ ముంబైలో జరిగింది. రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్ వచ్చేసి చతేశ్వర పుజారా. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో హుస్సేన్ బోల్ట్ బృందంలో డోపీగా ఎవరు తేలారు? 2008 బీజింగ్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో హుస్సేన్ బోల్ట్ టోటల్ 9 స్వర్ణ పథకాలను గెలవడం జరిగింది. అందులో హుస్సేన్ బోల్ట్ బృందంలో ఒకరు నెస్టా కార్టర్ డోపీగా తేలడం వలన హుస్సేన్ బోల్ట్ గెలిచిన 9 స్వర్ణ పథకాల్లో ఒక స్వర్ణాన్ని వెనక్కి ఇవ్వడం జరిగింది. ఈ కార్టర్ నిషేధిత మిథైల్ హెక్సా నియమైన్ను వృత్తరేఖాన్ని వాడాడు. టార్గెట్ ఒలింపిక్ పోడియం టాప్ వచ్చేసి టార్గెట్ ఒలింపిక్ పోడియం కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? అభినవ్ బింద్రా. 10 సభ్యులు గల ఈ కమిటీలో కరణం మల్లేశ్వరి, పిటి ఉష, ప్రకాష్ పదుకొనే, షూటర్ అంజని భగవత్ ఈ కమిటీలో ఉన్నారు. పది మంది సభ్యులు గల ఈ కమిటీకి చైర్మన్గా అభినవ్ బింద్రా మరియు వీరితో పాటుగా కరణం మల్లేశ్వరి, పిటి ఉష, ప్రకాష్ పదుకొనే, షూటర్ అంజని భగవత్ కమిటీలో ఉండడం జరిగింది. 2024 ఒలింపిక్స్లో పతకాలు సాధించే సత్తా గల క్రీడాకారులను గుర్తించాల్సిన బాధ్యత ఈ కమిటీపై ఉంటుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2017 మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది ఎవరు? సెరీనా విలియమ్స్ తన అక్క వీనస్ విలియమ్స్పై గెలిచి ఆస్ట్రేలియా ఓపెన్ను 2017 మహిళల సింగిల్స్ టైటిల్ను గెలవడం జరిగింది. ఈ విజయంతో సెరీనా ఓపెన్ శతకంలో 1968 నుంచి అత్యధికంగా సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ను 23 టైటిళ్లను గెలిచిన క్రీడాకారిణిగా చరిత్రకెక్కింది. స్టెఫీ గ్రాఫ్ జర్మనీకి చెందినటువంటి స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉన్న 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల రికార్డును సెరీనా బద్దలు కొట్టడం జరిగింది. ఆస్ట్రేలియా ఓపెన్ 2017 పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచింది ఎవరు? రోజర్ ఫెదరర్. ఇతని ప్రత్యర్థి వచ్చేసి రఫెల్ నాదెల్. ఫెదరర్ కెరీర్ మొత్తం మీద ఇది 18వ గ్రాండ్ స్లామ్. ఆస్ట్రేలియా ఓపెన్ 2017 మిక్స్డ్ డబుల్స్ టైటిల్ విజేత ఎవరు? స్పియర్స్ అమెరికాకు చెందినటువంటి స్పియర్ మరియు కొలంబియాకు చెందినటువంటి సెబాస్టియన్. వీరి ప్రత్యర్థి వచ్చేసి ఇండియాకు చెందిన సానియా మిర్జా, క్రొయేషియాకు చెందినటువంటి ఇవాన్ డోడిగ్ ఈ జోడీపై నొగ్గి ఆస్ట్రేలియా ఓపెన్ 2017 మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను గెలుచుకోవడం జరిగింది. సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విజేత ఎవరు? పివి సింధు. ప్రత్యర్థి ఇండోనేషియాకు చెందినటువంటి జార్జియా మరిస్కో. ఈ టోర్నీలో సింధుకి ఇదే తొలి టైటిల్. సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? సమీర్ వర్మ. ఇతని ప్రత్యర్థి సాయి ప్రణీత్. ఈ టోర్నీని లక్నోలో నిర్వహించడం జరిగింది. వచ్చే 3 ఒలింపిక్స్కు కార్యాచరణ రూపొందించేందుకు క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన 8 సభ్యులు టాస్క్ ఫోర్స్లో ఏ 3 క్రీడాకారులకు చోటు దక్కింది? ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అయినటువంటి అభినవ్ బింద్రా,
జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, భారత హాకీ మాజీ కెప్టెన్ వీరన్ రస్కినాకి 8 మంది సభ్యులలో చోటు దక్కడం జరిగింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ పరిపాలనను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు ఎవరి నేతృత్వంలో 4 ప్రముఖులతో కూడిన పాలక మండలిని నియమించింది? మాజీ కాగ్ అయినటువంటి వినోద్ రాయ్ నేతృత్వంలో. ఆ మిగిలిన సభలు వచ్చేసి చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఐడిఎఫ్సి మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ లిమాయే, భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఇతర సభ్యులు. లోతా కమిటీ సూచనల ప్రకారం బీసీసీఐ ఎన్నికలు నిర్వహించేంత వరకు ఈ కమిటీ బోర్డు పరిపాలనను పర్యవేక్షిస్తుంది. కమిటీ అధ్యక్షుడు వినోద్ రాయ్. జాతీయ స్నూకర్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది ఎవరు? పంకజ్ అద్వానీ. ఇతని ప్రత్యర్థి పాండురంగయ్య, రైల్వేస్కి చెందినటువంటి పాండురంగయ్య ఇతని ప్రత్యర్థి. అద్వానీకి ఇది 29వ జాతీయ టైటిల్. జాతీయ బిలియర్డ్స్ స్నూకర్ టైటిల్ను గెలిచి ఒకేసారి గెలిచిన తొలి భారత ఆటగాడుగా పంకజ్ రికార్డు సృష్టించడం జరిగింది. ఎక్కడ జరిగిన ఆసియా స్క్వాష్ టోర్నీలో భారత పురుషుల జట్టు స్వర్ణాన్ని నెగ్గింది? హాంకాంగ్లో. ఫైనల్లో భారత్ మలేసియాను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలవడం జరిగింది. ఇంగ్లాండ్ టెస్టు జట్టు కొత్త కెప్టెన్గా ఎవరు ఎంపికయ్యారు? జో రూట్. జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచింది ఎవరు? సౌరభ్ వర్మ. ఇతని ప్రత్యర్థి లక్ష్య సేన. జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచింది ఎవరు? రీతుపర్ణదాస్. ప్రత్యర్థి రేష్మా కార్తిక్. ఈ పోటీలు పాట్నాలో జరిగాయి. మనకి ఇక్కడ ఈ పోటీలు ఫైనల్ పోటీలు ఎక్కడ జరిగాయి అనేది కూడా ఇంపార్టెంటే. ఎవరు T20 మ్యాచ్లో 30 సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు? ఢిల్లీ యువ క్రీడాకారుడు అయినటువంటి మోహిత్ అహ్లావత్. ఢిల్లీలోని లలిత్ పార్కులో మావి 11 ఫ్రెండ్స్ 11 మధ్య జరిగిన మ్యాచ్లో మావి 11 తరపున ఓపెనర్గా బరిలోకి దిగినటువంటి మోహిత్ 72 6 14 4తో 3 చేశాడు. అంతర్జాతీయ T20లో అత్యధికంగా వ్యక్తిగత స్కోర్ అర్జున్ పించ్ ఆస్ట్రేలియాకు చెందినటువంటి అరుణ్ పించ్ 156 అత్యధిక వ్యక్తిగత స్కోర్ అతని పేరుపైన ఉంది. వరుసగా 4 టెస్టు సిరీస్లో 20 సాధించిన ఏకైక బ్యాట్స్మెన్గా రికార్డు ఎవరు సృష్టించారు? విరాట్ కోహ్లీ. డాన్ బ్రాడ్మన్, రాహుల్ ద్రావిడ్ వరుసగా 3 సిరీసుల్లో 20 చేశారు. వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్లతో టెస్టు సిరీస్లో కోహ్లీ ఘనత సాధించడం జరిగింది. సో ఏకైక బ్యాట్స్మెన్ 4 టెస్టు సిరీసుల్లో వరుసగా 4 టెస్టు సిరీసుల్లో 20 చేసిన ఏకైక బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. 3 టెస్టు సిరీస్లో వరుసగా డబుల్ సెంచరీలు చేసింది డాన్ బ్రాడ్మన్, రాహుల్ ద్రావిడ్. భారత అంధుల క్రికెట్ జట్టు విశ్వ విజేత టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ప్రపంచ అంధుల క్రికెట్ జట్టు విశ్వ విజేత టైటిల్ను భారత అంధుల క్రికెట్ జట్టు గెలవడం జరిగింది. అజయ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని భారత జట్టు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో 9 తేడాతో పాకిస్తాన్ను ఓడించి ప్రపంచ అంధుల క్రికెట్ జట్టు విశ్వ విజేతగా నిలవడం జరిగింది. భారత అంధుల క్రికెట్ జట్టుకు మొత్తం మీద ఇది 3 ప్రపంచ కప్ విజయం. 2012 తొలి T20 ప్రపంచ కప్ ఫైనల్లో పాకిస్తాన్ ఓడించి భారత్ కప్ గెలిచింది. 2 T20 ప్రపంచ కప్లతో పాటు 2014 వన్డే ప్రపంచ కప్ను కూడా భారత్ కైవసం చేసుకోవడం జరిగింది. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ కోసం జరిగిన జాతీయ T20 ఛాంపియన్షిప్ను గెలుచుకున్నది ఎవరు? ఈస్ట్ జోన్ జట్టు. ఢిల్లీలో ప్రారంభమైనటువంటి INSF షూటింగ్ ప్రపంచ కప్లో భారత అగ్రశ్రేణి షూటర్ పూజా గడ్కర్ ఏ పథకం సాధించింది? 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పూజా కంస పథకం సాధించడం జరిగింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడుగా ఎవరు నిలిచారు? ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అయినటువంటి బెన్ స్ట్రోక్స్, 14.5 కోట్లు. రైజింగ్ పూణే సూపర్ జాయింట్స్ ఇతడిని కొనుగోలు చేయడం జరిగింది. వేలంపాటలో
ఈ వేలంపాట బెంగళూరులో జరిగాయి. ఐపీఎల్ 10 వేలంపాటలు బెంగళూరులో జరిగాయి. ఐపీఎల్ ఆడుతున్న వారిలో కోహ్లీ 15 కోట్లు, తర్వాత అత్యంత విలువైన ఆటగాడిగా స్టోక్స్ 14.5 కోట్లు. ఈ ఐపీఎల్లోని మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. అవి ఫస్ట్ వన్ సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్ డెవిల్స్, గుజరాత్ లయన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణే సూపర్ జాయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఎక్కడ జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో తెలుగు తేజం ద్రోణవల్లి హారిక కాంస్యంతో సరిపెట్టుకుంది టెహ్రాన్లో. సో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్స్ ఎక్కడ జరిగాయి? టెహ్రాన్లో. దీనిలో కాంస్య పథకం సాధించింది ద్రోణవల్లి హారిక. హారిక సెమీస్లో టాన్ జోయింగ్ యి చైనా చేతిలో 4-5తో ఓడిపోవడం జరిగింది. 2012-15 చెస్ ఛాంపియన్షిప్లోనూ హారిక కాంస్య పథకాలు సాధించడం జరిగింది. హాకీ ఇండియా లీగ్ హెచ్ఐఎల్ 2017 విజేతగా ఏ జట్టు నిలిచింది? కళింగ లాన్సర్స్. చండీగఢ్లో జరిగిన ఫైనల్లో దబాంగ్ ముంబైపై నెగ్గింది. ఎవరికి బీసీసీఐ ఈ ఏడాది సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఎంపిక చేసింది? ఎవరిని బీసీసీఐ ఈ ఏడాది సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసింది? భారత మాజీ దేశవాళీ ఆటగాళ్ళు అయినటువంటి పద్మాకర్ శివాల్కర్, రాజేందర్ గోయల్, భారత మహిళల జట్టు మాజీ క్రీడాకారిణి శాంతా రామస్వాములను. ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రిగర్ అవార్డును ఎవరికి ప్రకటించారు? విరాట్ కోహ్లీకి. 2014-15లో కూడా ఈ అవార్డు గెలుచుకున్నారు కోహ్లీ. 3 సార్లు దీనికి ఎంపికైన తొలి భారత క్రికెటర్. అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత ఆటగాడికి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లో రాణించే ఆటగాడికి ఇచ్చే దిలీప్ సర్దేశాయ్ అవార్డు. దిలీప్ సర్దేశాయ్ అవార్డుకు ఎంపికైంది ఎవరు? ఆర్ అశ్విన్. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లో రాణించే ఆటగాడికి ఇచ్చేటువంటి దిలీప్ సర్దేశాయ్ అవార్డుకి ఆర్ అశ్విన్ ఎంపిక అవ్వడం జరిగింది. దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు నిలవడం జరిగింది? ఆండీ ముర్రే. ఇతని ప్రత్యర్థి ఫెర్నాండో వెడ్డాస్కో. స్పెయిన్కు చెందినటువంటి ఫెర్నాండో వెడ్డాస్కోపై ఆండీ ముర్రే గెలిచి దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ను గెలవడం జరిగింది. ఐఎన్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ను భారత్ ఎన్నో స్థానంతో ముగించింది? 5వ స్థానంలో. ఈ టోర్నమెంటు ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో జరిగిన ఈ టోర్నీకి భారత్ 1 స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్య పథకాలు సాధించింది. మొత్తం 5 పథకాలు. 6 స్వర్ణాలు, 6 రజతాలతో చైనా అగ్రస్థానంలో ఉంది. భారత్ నుంచి పథకాలు గెలుచుకున్న వారు ఎవరు? 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పూజ కాంస్య పథకం, డబుల్ ట్రాప్లో అంకుర్ మిత్తల్ రజతం, జీతూరాయ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్యం, జీతూరాయ్ 50 మీటర్ పిస్టల్ విభాగంలో ప్రపంచ రికార్డు సృష్టించి స్వర్ణం గెలవడం జరిగింది. అదేవిధంగా ఇదే ఈవెంట్లో, అంటే ఇదే భాగం 50 మీటర్ల పిస్టల్ విభాగంలో రజత పథకం భారత్కు చెందినటువంటి అమన్ ప్రీత్ సింగ్ గెలవడం జరిగింది. ఇంపార్టెంట్, మనకి ఇందులో నుంచి ఏదైనా క్వశ్చన్ కూడా ఒకటి రావచ్చు, 2 రావచ్చు. నెక్స్ట్, భారత క్రీడా ప్రాధికార సంస్థ సాయి పాలక మండలి సభ్యులుగా ఎవరు నియమితులయ్యారు? ఈక్వెస్ట్రియన్ మాజీ ఆటగాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు అయినటువంటి బివి పాపారావు, రిటైర్డ్ ఐఏఎస్, మరియు భారత అగ్రగామి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల. వీరు 3 సంవత్సరాలు ఈ పదవిలో ఉంటారు. 23 మంది సభ్యులున్న ఈ పాలక మండలికి కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ చైర్మన్గా వ్యవహరిస్తారు. క్రీడా సమాఖ్యల్లో సంస్కరణల కోసం ఎవరు మాజీ క్రీడాకారులతో కలిసి క్లీన్ స్పోర్ట్స్ ఇండియాను ప్రారంభించారు? క్రీడా సమాఖ్యల్లో సంస్కరణల కోసం మాజీ క్రీడాకారులందరితో కలిసి క్లీన్ స్పోర్ట్స్ ఆఫ్ ఇండియాను ప్రారంభించింది ఎవరు? అశ్విని నాచప్ప. విజయ్ హజారే వన్డే ట్రోఫీ విజేతగా నిలిచింది ఎవరు? తమిళనాడు. ప్రత్యర్థి బెంగాల్. ఈ ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఫైనల్ జరగడం జరిగింది.
ఇండియన్ వెల్స్ టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు? రోజర్ ఫెదరర్, స్విట్జర్లాండ్. ఇతని ప్రత్యర్థి స్విస్ ఆటగాడు అయినటువంటి స్టాన్లీనస్ వావ్రింకా. ఇండియన్ వెల్స్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు నిలిచారు? ఎవినా వెస్సిన్నా, రష్యా. ప్రత్యర్థి కుజ్నెత్సోవా. నెక్స్ట్ వన్. ప్రధాని నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాజధాని గాంధీనగర్లో ట్రాన్స్టేడియా పేరుతో నిర్మించినటువంటి క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించడం జరిగింది. మెక్సికోలోని అకప్పులోకులో జరుగుతున్న ఐఎన్ఎస్ఎఫ్ షార్ట్ గన్ ప్రపంచకప్ పోటీల్లో ఎవరు డబుల్ ట్రాప్లో విభాగంలో ప్రపంచ రికార్డును సమం చేస్తూ స్వర్ణం సాధించారు? భారత్కు చెందినటువంటి యువ షూటర్ అంకుర్ మిత్తల్. ఆస్ట్రేలియాకు చెందిన ఏ క్రికెటర్కు ప్రవాస భారతీయ పౌరుడిగా అధికారికంగా గుర్తింపు లభించింది? షాన్ టెయిట్. 2010లో ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఆడుతున్న సమయంలో భారత మోడల్ అయినటువంటి మగావ్ సింగ్తో పరిచయం ఏర్పడి తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్న నేపథ్యంలో షాన్ టెయిట్కు ప్రవాస భారతీయ పౌరుడిగా అధికారిక గుర్తింపు లభించడం జరిగింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం హెచ్సిఏ అధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు అయినటువంటి జి వివేకానంద్, ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్, సంయుక్త కార్యదర్శి సయ్యద్ అజ్మల్, కోశాధికారి పరుచూరి మహేంద్ర, కార్యదర్శిగా శేష్ నారాయణ ఏకగ్రామంగా ఎన్నుకోవడం జరిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 10 సీజన్లో పోటీలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? హైదరాబాద్లో. సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ ఛాంపియన్షిప్ ఎవరు? తెలుగుతేజం బమిడిపాటి సాయి ప్రణీత్ సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ను గెలవడం జరిగింది. ఇతని ప్రత్యర్థి మరొక తెలుగుతేజం అయినటువంటి కిదాంబి శ్రీకాంత్. మహిళల సింగిల్స్లో స్పెయిన్కు చెందినటువంటి మరీన్ను ఓడించి తైపీకి చెందినటువంటి తైజు టైటిల్ను గెలవడం జరిగింది. మాంటే కార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? రఫెల్ నాదల్. ఇతని ప్రత్యర్థి ఆల్బెర్టో రామోస్. ఈ విజయంతో క్లే కోర్టులపై అత్యధికంగా 50 సింగిల్స్ టైటిల్ గెలిగిన క్రీడాకారుడిగా నాదల్ గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు 49 టైటిల్స్తో అర్జెంటీనాకు చెందినటువంటి గిల్మోరో విలాస్ పేరిట ఉన్న రికార్డును నాదల్ బద్దలు కొట్టడం జరిగింది. మాంటే కార్లో మాస్టర్స్ సిరీస్ టోర్ని పురుషుల డబుల్స్ టైటిల్లో ఏ జోడు నెగ్గింది? ఇండియాకు చెందినటువంటి రోహన్ బోపన్న మరియు ఉరుగ్వే పాబ్లో క్యూవాస్ జోడి. ఫిలిప్పీన్స్కు చెందినటువంటి ఫెస్లియానో లోపెజ్ మార్క్ లోపెజ్లను ఓడించి మాంటే కార్లో మాస్టర్స్ సూపర్ సిరీస్ టోర్ని పురుషుల డబుల్స్ను గెలవడం జరిగింది. 49 సంవత్సరాల ఈ టోర్ని చరిత్రలో డబుల్ టైటిల్ నెగ్గిన మూడో భారతీయుడిగా బోపన్న గుర్తింపు పొందాడు. గతంలో మహేష్ భూపతి 2003 సంవత్సరంలో, లియాండర్ ఫేస్ 2005 సంవత్సరంలో ఈ టైటిల్ గెలవడం జరిగింది. ఆసియా స్క్వాష్ టైటిల్ గెలిచిన తొలి భారత ప్లేయర్గా ఎవరు నిలిచారు? జ్యోత్స్నా చిన్నప్ప. భారత స్క్వాష్ క్రీడాకారిణి అయినటువంటి జ్యోత్స్నా చిన్నప్ప తన ప్రత్యర్థి భారత్కే చెందినటువంటి దీపా పల్లికల్పై గెలిచి ఆసియా స్క్వాష్ టైటిల్ గెలిచిన తొలి భారత ప్లేయర్గా నిలవడం జరిగింది. ఈ ఫైనల్ చెన్నైలో జరిగింది. అదేవిధంగా పురుషుల టైటిల్ను మ్యాక్స్లీ నెగ్గాడు. ఇతను ఫైనల్లో సౌరభ్ ఘోషల్ను ఓడించడం జరిగింది. బార్సిలోనా ఓపెన్ టైటిల్ 2017 విజేతగా ఎవరు? రఫెల్ నాదల్, స్పెయిన్కు చెందిన రఫెల్ నాదల్. ఇతని ప్రత్యర్థి డొమినిక్ థీమ్. ఆసియా రిజనింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ నిర్వహించారు? ఢిల్లీలో. దీనిలో భారత్ 10 పతకాలతో టోర్నీ ముగించడం జరిగింది. ఇందులో 1 స్వర్ణం, 5 రజతాలు, 4 కాంస్య పతకాలు లభించాయి. ఎవరు మహిళల వన్డే క్రికెట్లో అత్యుత్తమ భాగస్వామ్యం ఏ వికెట్ పైననైనా నమోదు చేశారు? భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్లు దీప్తి శర్మ, పూనం రౌత్. దక్షిణాఫ్రికాలో జరుగుతున్నటువంటి 4 దేశాల వన్డే టోర్నీలో భాగంగా ఐర్లాండ్తో మ్యాచ్లో దీప్తి పూనంలు తొలి వికెట్కు 320 పరుగులు జోడించడం జరిగింది. 2008లో ఇంగ్లాండ్ క్రికెటర్లు సారా టేలర్, కరోలిన్స్ అట్కిస్ దక్షిణాఫ్రికాపై 268 పరుగులతో నెలకొల్పిన ప్రపంచ రికార్డును భారత జోడి బత్తల కొట్టడం జరిగింది. షాంఘైలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ 1 పోటీల్లో ఏ బృందం కాంపౌండ్ విభాగంలో స్వర్ణం నెగ్గింది? భారత పురుషుల విభాగ బృందం. ఏ జట్టు
సుధీర్మన్ కప్ బ్యాడ్మింటన్లో విజేతగా నిలిచింది దక్షిణ కొరియా. ఈ కప్ గెలవడం దక్షిణ కొరియాకి 4వసారి. ఆస్ట్రేలియాలోని గోల్డ్ స్టోన్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 10 సార్లు ఛాంపియన్షిప్ అయినటువంటి చైనాను ఓడించి దక్షిణ కొరియా ఈ కప్పు గెలవడం జరిగింది. ఐపీఎల్ 2017 సీజన్ 10 విజేత ఎవరు? ముంబై ఇండియన్స్. ఫైనల్స్ ఎక్కడ జరిగాయి? హైదరాబాద్లో. వీరి ప్రత్యర్థి ఎవరు? రైజింగ్ పూణే సూపర్ జాయింట్స్. ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి ఐపీఎల్ 10 సీజన్ 10 విజేతగా ముంబై ఇండియన్స్ నిలవడం జరిగింది. 3 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన తొలి జట్టు ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 10లో ఆరెంజ్ క్యాప్ని ఎవరికిచ్చారు? ఆరెంజ్ క్యాప్ని డేవిడ్ వార్నర్కి మరియు పర్పుల్ క్యాప్ని భువనేశ్వర్ కుమార్కి ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ ఫెన్సింగ్ టోర్నీలో స్వర్ణం గెలిచిన భారత తొలి ఫెన్సర్గా రికార్డు సాధించింది ఎవరు? భవానీ దేవి. ఈమె ప్రత్యర్థి జెన్ హంసన్, బ్రిటన్కు చెందినటువంటి. ఐస్లాండ్లో జరిగిన టర్నోయ్ శాటిలైట్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో భారత తొలి ఫెన్సర్ రికార్డుగా భవానీ దేవి రికార్డు సృష్టించడం జరిగింది. థాయిలాండ్ ఓపెన్ గ్రాండ్ఫీ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ ఛాంపియన్ ఎవరు? తెలుగు తేజం సాయి ప్రణీత్. ఇతని ప్రత్యర్థి ఇండోనేషియాకు చెందినటువంటి జోనాథన్ క్రిస్టీ. ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ విజేత ఎవరు? భారత టెన్నిస్ డబుల్స్ క్రీడాకారుడు రోహన్ బోపన్న మరియు కెనడా క్రీడాకారిణి గ్రాబియల్ డబ్రోస్కీ. వీరి ప్రత్యర్థులు వచ్చేసి అన్నా గ్రీన్ఫీల్డ్ జర్మనీ, రాబర్ట్ ఫరా కొలంబియా. రొనాల్డో గెరాలోస్లో మిక్స్డ్ టైటిల్ సాధించడం జరిగింది. లియాండర్ ఫెస్, మహేష్ భూపతి, సానియా మిర్జా తర్వాత గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన 4వ భారత ఆటగాడిగా బోపన్న రికార్డు సృష్టించాడు. అదేవిధంగా గ్రాండ్ స్లామ్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలిచిన తొలి కెనడా అమ్మాయిగా డబ్రోస్కీ ఘనత సాధించింది. ఫ్రెంచ్ ఓపెన్ 2017 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? రఫెల్ నాదల్, స్పెయిన్కు చెందినటువంటిది. ఇతని ప్రత్యర్థి వావ్రింకా, స్విట్జర్లాండ్. నాదల్ కెరీర్లో ఇది 10వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. తద్వారా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్లో 10 సార్లు గెలిచిన ఏకైక క్రీడాకారుడిగా ఘనత సాధించడం జరిగింది. అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్ని సాధించిన జాబితాలో నాదల్ 2వ స్థానంలో ఉన్నాడు. 18 టైటిల్స్తో రోజర్ ఫెదరర్, స్విట్జర్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉండగా 14 టైటిల్స్తో ఫిట్ సంప్రాన్, అమెరికా 3వ స్థానంలో ఉన్నాడు. ఒకే గ్రాండ్ స్లామ్ను అత్యధికంగా గెలిచిన వారిలో మార్గరెట్ కోర్ట్, ఆస్ట్రేలియా ఓపెన్ 11 సార్లు, తర్వాత రఫెల్ నాదల్, ఫ్రెంచ్ ఓపెన్ 10 సార్లు, మార్టినా నవ్రతిలోవా, వింబుల్డన్ 9 సార్లు. అదేవిధంగా 2017 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్ టైటిల్స్ బెతానీ మాటిక్, అమెరికా, సఫరోవా, చెక్ రిపబ్లిక్ గెలుచుకోవడం జరిగింది. వీళ్ళ ప్రత్యర్థి ఆస్ట్రేలియా జంట బెట్టీ డెక్వెలా. వన్డే ఫార్మాట్లో అత్యధిక వేగంగా 8000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఎవరు నిలిచారు? టీమిండియా కెప్టెన్ అయినటువంటి విరాట్ కోహ్లీ. బంగ్లాతో మ్యాచ్లో 75వ ఇన్నింగ్స్, 183వ మ్యాచ్. దక్షిణాఫ్రికా కెప్టెన్ అయినటువంటి ఏబీ డిల్వియర్స్ 190 మ్యాచ్లో, 182 ఇన్నింగ్స్లో 8000 పరుగుల రికార్డును కోహ్లీ బద్దలు కొట్టడం జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2017 విజేత ఎవరు? పాకిస్తాన్. ఐసీసీ 3 టోర్నీలు గెలుచుకున్న 3వ జట్టుగా పాకిస్తాన్ రికార్డు సృష్టించింది. వన్డే వరల్డ్ కప్, టీ20 ముందు భారత్, వెస్టిండీస్ గెలుచుకున్నాయి. ఇది 3వ దేశంగా పాకిస్తాన్. అదేవిధంగా ఈ టోర్నమెంట్లో, ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో గోల్డెన్ బ్యాట్ అవార్డు శిఖర్ ధావన్కి మరియు గోల్డెన్ బాల్ అవార్డు హసన్ అలీకి ఇవ్వడం జరిగింది. ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ 2017 విజేత ఎవరు? కిదాంబి శ్రీకాంత్. ప్రత్యర్థి జపాన్కు చెందిన కజుమస సకాయ్. ఈ ఫైనల్స్ వచ్చేసి జకార్తాలో జరిగాయి. సైనా నెహ్వాల్ తర్వాత ఇండోనేషియా టోర్నీ టైటిల్ సూప్ నెగ్గిన భారత క్రీడాకారుడిగా శ్రీకాంత్ నిలిచాడు. సూపర్ సిరీస్ ప్రీమియర్, సూపర్ సిరీస్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్స్ కైవసం చేసుకున్న తొలి భారత పురుష క్రీడాకారుడిగా శ్రీకాంత్ బ్యాడ్మింటన్ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించడం జరిగింది. నెక్స్ట్ వన్, జర్మనీలో జరుగుతున్న ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్లో ఎవరు ప్రపంచ రికార్డు సృష్టించి స్వర్ణం కైవసం చేసుకోవడం జరిగింది?
15 సంవత్సరాల భారత షూటర్ అనీష్. 25 మీటర్ల స్టాండప్ పిస్టల్ విభాగంలో అనీష్ 579 పాయింట్లు సాధించి స్వర్ణం నెగ్గడం జరిగింది. నెక్స్ట్ వన్, ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ మండలి రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ జట్లకు టెస్టు హోదా కల్పించాలని నిర్ణయించింది. నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ విజేత ఎవరు? కిదాంబి శ్రీకాంత్. ప్రత్యర్థి చెన్ లాంగ్, చైనాకు చెందినటువంటి. ఈ ఫైనల్స్ సిడ్నీలో జరిగాయి. సైనా నెహ్వాల్ 2014-2016 తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన రెండవ భారతీయుడిగా కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించడం జరిగింది. ఇది 4వ సూపర్ సిరీస్ టైటిల్ కిదాంబి శ్రీకాంత్కి. ఫస్ట్ టైటిల్ చైనా ఓపెన్ 2014, సెకండ్ ఇండియా ఓపెన్ 2015, థర్డ్ ఇండోనేషియా ఓపెన్ 2017, ఫోర్త్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2017. ఇవి కిదాంబి శ్రీకాంత్ కెరీర్లో గెలుచుకున్నటువంటి 4 సూపర్ సిరీస్ టైటిళ్ళు. ఇది మనకు జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి స్పోర్ట్స్లో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రిమైనింగ్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.